ఈ వాక్యం వింటున్నా ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించినాక, యేసుక్రీస్తు మహిమపరచబడినాక, దేవుడు మనందరి జీవితంలో ఎన్నో మేళ్ళు దేవుడు చేశారు. దేవునికి స్తోత్రం. దేవుని కృపను బట్టి మనం ఈరోజు ఇలా కలుసుకున్నాం. దేవునికి స్తోత్రం. మనం కలిసి పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని వాక్యాలు మనం కలిసి ధ్యానిస్తాం. ఎఫెసీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వాక్యం నుండి మనం చదువుదాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుడి యందు శ్రద్ధ కలిగిన వారి ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువుని బట్టి ఖైదైన నేను మిమ్మల్ని బిధవాలు కోరుచున్నాను. శరీరం ఒకటే, ఆత్మీయ ఒకటే, ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే దిటిష్ణ అందుండటకు పిలువబడినది. ప్రభు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్టిజం ఒకటే, అందరికీ తండ్రిన దేవుడు ఒకటే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. మనం ఒక మాట మనం కలిసి ప్రార్థన ఇస్తాం. తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, వాక్యాలు దేవా మీ చదువులు వహిస్తున్నాము. పరిశుద్ధాత్మ దేవా, వాక్యం నడుచుకోవడానికి సహాయం తెచ్చాము. మాతో మాట్లాడము, వింటున్న ప్రతి వాక్యం జీవకుమారి అలాగే జీవమైన దేవా మార్చమని ప్రార్థనిస్తున్నాము. మహిమా ఘనత మీకు అభిస్తున్నాము. యేసుక్రీస్తు గొప్ప నామంలో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తలుల పౌలు ఎఫెసీయుల సంఘానికి రాసిన పత్రిక. కాబట్టి సమాధానము బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకోవాలి. కాబట్టి ఆత్మ కలిగించు ఐక్యత శ్రద్ధగా మనం కాపాడుకోవాలి. కాబట్టి మనం ఎలాగే అది మన ప్రాక్టికల్గా మనకు అది ఎలాగే సాధ్యమవుతుంది. మనం ఆత్మ బలంతో ఉన్నప్పుడు మాత్రమే పరిశుద్ధ ఆత్మ నడిపింపు మనకు దొరుకుతుంది. కాబట్టి మనం ఆత్మ ప్రార్థన వలన, దేవుని వాక్యం శుద్ధులు వలన మనం ఎల్లప్పుడూ అది బలపరుచుకోవాలి. అది మన బాధ్యత అన్నమాట. అంటే మనం ప్రార్థన చేయకుండా ఉండే, వాక్యాలు ధ్యానించుకోకుండా శుద్ధించుకుంటుంటే ఒకవేళ మన ఆత్మ మనిషి అది బలహీన పరచబడడానికి అవకాశం ఉంది. అంతవరకు మనం తప్పకుండా దేవుని సన్నిధిలో ప్రతిరోజు మనం గడపాల్సిన వారు. మార్కు సువార్త 3వ అధ్యాయం 17లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు తన శిష్యులను పిలిచిన తర్వాత తనతో పాటు సహవాసం చేయడానికి లేకపోతే తనతో పాటు కూర్చోడానికి ప్రాముఖ్యత అనుగ్రహించాం. కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి, దేవుడు పిలిచాడు నిజమే, కానీ దేవునితో పాటు మనం కూర్చోవాలి. ఆ పరిశుద్ధమైన దేవునితో పాటు మనం కూర్చున్న కొలది మనలో ఉన్న ప్రతి లోపాలు లేకపోతే మనలో ఉన్న బలహీనత, మనలో ఉన్న అభ్యుదత దేవుడు తప్పకుండా తీసివేస్తాడు. మనం జ్ఞానాన్ని తీసివేసి అంటే దేవుడు తన జ్ఞానంతో నింపుతాడు. అంటే మనం ఐడియాను గొప్పదలుగా దేవుడు తన ఐడియాతో నింపుతాడు. అంతా కూడా దేవుని యొక్క ఆలోచనతో, దేవుని యొక్క చిత్తంలోనికి ప్రభు నడిపిస్తాడు. కాబట్టి అది ఎక్కడే అంటే మన దేవునితో ఉన్న ఆ సహవాసములో ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం దేవునితో మనం సమయం గడపాలి. అది మన జీవితంలో ఎప్పుడు కూడా నష్టం కాదు, అదే మనకు గొప్ప ఆశీర్వాదం. కాబట్టి ఇక్కడ రాయబడిన విషయం మనం చూసినట్లయితే ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోవడానికి ప్రతి ఒక్క దేవుని కుమారుడు లేకపోతే కుమార్తె కూడా చాలా శ్రద్ధగా ఉండాలి అని రాయబడింది. శ్రద్ధ కలిగిన వారై ఉండాలి అని రాయబడింది. తర్వాత రాయబడింది ప్రేమతో ఒకరినొకడు సహించుకోవాలి. అంటే ఒక సంఘ జీవితంలో, ఒక సంఘ సహవాసంలో అక్కడ
రక్షణ పొందిన వారు కొత్తగా ఉన్నవారు ఉన్నారు పాతవారు ఉన్నారు ఆత్మీయంగా ఎదగని వారు ఉన్నారు ఆత్మీయంగా ఎదగలేని వారు ఉన్నారు రకరకాల ప్రజలు సంఘములో వస్తారు కాబట్టి అలాంటి ఉన్న ఒక సహవాసములో మనం ఉన్నప్పుడు మనం ప్రేమతో ఒకరినొకడు సహించుకోవాలి అంటే ఆత్మీయంగా ఎదగని వారు ఉన్నారు ఆత్మీయంగా ఎదగలేని వారు ఉన్నారు ఇప్పుడు అలాంటి ఉన్న పరిస్థితుల్లో ఆత్మీయంగా ఎదగని వారు ఎదగలేని వారిని సహించుకోవాలి సహించుకోవాలి ఒకరినొకరు సహించుకోవాలి కొన్ని లోపాలు ఒక్కొక్కరు ఉండవచ్చు అది మనం సహించుకోవాలి ఎందుకంటే అందరం క్రీస్తులో ఎదుగుతున్నాం అందరం క్రీస్తు మన క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి ఎదుగుతున్నాం లేదు కాబట్టి ఎవరు కూడా సంపూర్ణంగా క్రీస్తు యొక్క స్థాయికి ఎదగలేదు కాబట్టి అందరు ఎదుగుతున్నాయి కాబట్టి కొన్ని లోపాలు తప్పకుండా కనిపించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మనం ఒక ప్రేమతో దేవుని యొక్క ప్రేమతో ఒకరినొకడు సహించుకోవాలి అని రాయబడింది ఎఫెసులు రాసిన పత్రిక 4:11 వాక్యంలో రాయబడింది మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు పురుషులు మగువరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కల వారి మగు వరకు ఆయన ఇలాగ నిర్మించాను కాబట్టి క్రీస్తుకు కలిగిన సంపూర్ణతలోనికి మనం అందరం ఎదగడానికి కొరకు దేవుడు మనల్ని సంఘంలో ఉంచాడు అంటే యేసుక్రీస్తు యొక్క రాకడలో అంటే దేవుడు మనల్ని దేని కొరకు పిలిచేవాడు నిత్యం నిత్యం దేవునితో పాటు ఉండడానికి కాబట్టి దేవునికి స్తోత్రం కాబట్టి 4:3 మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతో సాత్వికమంతో నడుచుకోనవ్వాలేనని ప్రభువుని బట్టి ఏదైనా నేను మిమ్మల్ని బెదుమాలు కోరుచున్నాను కాబట్టి మీరు పిలువబడిన పిలుపును అంటే దేవుడు మనల్ని పిలిచాడు ఈ ఒక మామూలు ఒక మనిషిని పిలిచినట్టు కాదు ఇక్కడ లేకపోతే ఒక కంపెనీ జాబ్ కొరకు పిలిచినట్టు ఇంటర్వ్యూ పాస్ అయిన తర్వాత జాబ్కు పిలిచినట్టు కాదు ఇది ఎందుకంటే ఇది ఆకాశం భూమి సముద్రం ఇదంతా సృష్టించిన దేవుడు తన నామం మహిమార్థం కొరకు తన నామ కొరకు దేవుడు ఆ దేవుడితో ఉన్న సహవాస కొరకు దేవుడు పిలిచాడు కాబట్టి దేవుని యొక్క పిలుపు చాలా ఉన్నతమైనది చాలా గొప్పది కాబట్టి దేవుడు తన సహవాసంలోనికి నన్ను నన్ను మనల్ని ప్రభు పిలిచాడు కాబట్టి పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయమతోను సాత్వికమతోను నడుచుకోనవ్వలేనని రాయబడింది కాబట్టి దేవుడు పిలిచాడు ఒక్కొక్కరిని దేవుడు పిలిచాడు కాబట్టి పిలువబడిన వారు దేవుని చిత్తానుసారంగా దేవుడు కృపాకరణ దేవన సంఘంలో అంటే వారి రక్షణ పొంది వారు ఇప్పుడు సంఘంలో నాటబడింది సంఘ సగవాసములో వారు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పిలిచాడు తన రాకడ కొరకు తన నిత్యత్వం అంటే నిత్య నిత్యం దేవునితో పాటు ఉండడానికి వరకు యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా యేసుక్రీస్తు యొక్క కృప ద్వారా కరుణ ద్వారా దయ ద్వారా దేవుడు తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రేయగ దేవుని యొక్క సహవాసంలోనికి దేవుడు పిలిచాడు కాబట్టి ఆ పిలుపునకు దేవుడు పిలిచాడు కాబట్టి ఆ పిలుపునకు తగినట్లుగా అంటే ఆ పిలుపు మనం సంపూర్ణంగా అనుభవించాలంటే ఆ పిలుపులో ఉన్న దేవుని యొక్క ఆ చిత్తం ఆ పద్ధతి ఆ దేశాలు సంపూర్ణంగా మన పట్ల జరగాలి అంటే మనం దీర్ఘశాంతంతో కూడిన వారే ఉండాలి అని అనబడింది దీర్ఘశాంతం విషయం మనం చూసినట్లయితే దానికి మంచి ఉదాహరణ యేసుక్రీస్తు ప్రభువే సిలువలో తన మరణించిన అంటే సిలువలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు చెప్పాడు లూకా సువార్త 23:34 తండ్రి వీరేమి చేయించున్నారో వీరికు తెలియలేదు కాబట్టి క్షమించమని చెప్పారు కాబట్టి యేసుక్రీస్తును తిట్టిన వారు ఉన్నారు అవమానపరిచిన వారు ఉన్నారు ఇన్సల్ట్ చేసిన వారు ఉన్నారు గాయపరిచిన వారు ఉన్నారు కాబట్టి అలాంటి ఉన్న ప్రజలు మధ్యలో యేసుక్రీస్తు తండ్రితో చెప్తున్నారు తండ్రి వీరేమి చేయించున్నారో
వీరికి తెలియలేదు కాబట్టి క్షమించమని ప్రభు పలికారు. కాబట్టి ప్రభు తండ్రితో అడుగుతున్నాడు, తండ్రితో ప్రార్థనిస్తున్నాడు క్షమించమని, ప్రజల్లో ఈ ప్రజలతో క్షమించమని. కాబట్టి యేసుక్రీస్తుకు అర్థమైంది, తాను అనుభవిస్తున్న ఆ నిందలు, అవమానాలు, హల్లెలూయా హింస, దానికి వెనక దయ్యాలు లేక సాతంగాడు పనిచేస్తున్నాడు, లేక సాతన్ కూడా ప్రజల్ని వాడుతున్నారు, ఆ ప్రజలందరూ మాయకులు అని అర్థమైంది. కాబట్టి మనం ఉన్న సహవాసములో మన ఒక సహోదరి సహోదరులతో మనం కలిసి ఉన్నాము, కానీ వారిలో కూడా కొన్ని బలహీనత ఉంది. అంటే వారిలో ఉన్న బలహీనత వలన ఒకవేళ దయ్యాలు పనిచేస్తారేమో. కాబట్టి అలాంటి ఉన్న సిచ్యువేషన్లో అంటే మనం అర్థం చేసుకోవాలి, నా బ్రదర్, నా సహోదరి, నా సహోదరు వారు అమాయకురాలు, అమాయకుడు అని మనం అర్థం చేసుకోవాలి, వారితో క్షమించుకోవాలి. కాబట్టి మన దీర్ఘశాంతంతో కూడిన సంభవన వినయంతోనూ సాత్వికంతోనూ మనం ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకోవడానికి మనం ముందడం నిలబడాల్సిన వారు, లేదు మనం నిలబడాల్సిన వారు. కాబట్టి ఐక్యత మనం కాపాడుకోవాలి, ఎందుకంటే ఐక్యత దేవుని చిత్తం అనమాట. దేవుని పిల్లలు ఐక్యతగా ఉండడం ఎంత మనోహరం, ఎంత మేలు. సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మనోహరం, ఎంత మేలు అని ప్రభు చెప్పాడు. అక్కడే శాశ్వతమైన ఆశీర్వాదాలు ఉంది అని 133 కీర్తనలో ప్రభు చెప్పాడు. 133 కీర్తనలో ప్రభు చెప్పాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. చూస్తాం కదా చాలా బ్యూటిఫుల్, మనోహరంగా ఉంది, మేలు కూడా గొప్ప ఆశీర్వాదం. ఇంకా అది తల మీద పోయబడిన అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగులు అంచు వరకు దిగజారిన పరిమళ తలిపోలే ఉండును, సియోను కొండల మీదకి దిగవచ్చు హర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలేని యెహోవా సెలవిచ్చున్నాడు. అంటే దేవుడు పలికాడు, దేవుడు ఆజ్ఞాపించాడు, ఆశీర్వాదము శాశ్వత జీవమును సహోదరులు ఐక్యత కలిగి నివసించుట, అంటే సహవాసములో ఉన్నాయన్నమాట. కాబట్టి దేవుని పిల్లలు ఐక్యత కలిగి అంటే సహవాసంతో ఉన్నప్పుడు ఎంత మేలు, ఎంత మనోహరం. అది మాత్రం కాకుండా అక్కడ గొప్ప ఆశీర్వాదాలు ఉంది, శాశ్వత జీవం ఉంది అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, దేవుడు అది సెలవిచ్చాడు. కాబట్టి ఆ యొక్క ఆశీర్వాదం దేవుని పిల్లలు అనుభవించాలి అని దేవుడు, మన తండ్రి అయిన దేవుడు, మన దేవుడు కోరుతుంది. యేసుక్రీస్తు యొక్క మరణం ఒక ఉద్దేశం ఏంటి అంటే మనం ఐక్యతతో ఉండడానికి. కొరికే ఎఫెసీయులు రాసిన పత్రిక 2:13 నుండి మనం చూసినట్లయితే, ఆయనను మనుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపిస్తలే ఉన్నారు. ఒకప్పుడు మన దేవుడి నుండి చాలా దూరంగా ఉన్నవారు, కానీ దేవుడు ప్రేమను బట్టి, దేవుని కృపను బట్టి, దేవుని కన్నా దేని బట్టి, యేసుక్రీస్తు యొక్క ఆ రక్తము వలన ఇప్పుడు మనం దేవుని దగ్గర ఉన్నా, దేవునితో పాటు ఉన్నా. లేదు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఉన్నా, ఆ తిరిగి లేచిన దేవుడు యేసుక్రీస్తు, తిరిగి లేచిన యేసుక్రీస్తు దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నాడు. కాబట్టి ఆ రక్తం యేసుక్రీస్తు యొక్క రక్తం వలన దేవునికి దగ్గరే ఉన్నవారు మనం అని మనం అర్థం చేసుకోవాలి. దేవుని దగ్గరే మనం నిలబడుతున్నా, దేవునితో పాటు నిలబడుతున్నా, పరిశుద్ధాత్మ వలన దేవుడే నాలో మీలో ఉన్నాడు అని కూడా పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తుంది. అంత గొప్ప స్థాయి, అంత గొప్ప దగ్గర ఉన్న సహవాసం దేవుడు మనకు, క్లోజ్ ఉన్న ఇంటిమసీ సహవాసం ప్రభు మనకు అనుగ్రహించుగా. ఆయన మన సమాధానమై ఉండి, కాబట్టి మన సమాధానం యేసుక్రీస్తు ప్రభు దేవుడే. లేదు మన సమాధానం యేసుక్రీస్తు ప్రభు దేవుడే. కాబట్టి ఆయన మన సమాధానమై ఉండి మిక్కును మాకును ఉండిన దేశమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మందిగోటును పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాడు. ఇప్పుడు దేవుడు ఏకం చేశాడు, అంటే ఐక్యత దిశను వచ్చాడు. అంటే శిలువ మరణమైన యేసుక్రీస్తు యొక్క రక్తమైన దేవుడు ఐక్యత తీసుకొని వచ్చింది అని పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. ఇట్లు సంధి చేయొచ్చు, అంటే ఇద్దరిని కలిపి ఇద్దరు ఇట్లు సంధి చేయొచ్చు,
ఈ ఇద్దరిని తనయందు ఒక నూతన పురుషునిగా సృష్టించి అంటే నూతన పురుషునిగా సృష్టించాడు అంటే న్యూ మ్యాన్ అంటే నూతన సృష్టిగా దేవుడు మార్చాడు. క్రీస్తునందు ఎవరు వచ్చిన ఆ వ్యక్తి నూతన సృష్టిగా దేవుడు మార్చాడు. కాబట్టి మనం ఇప్పుడు నూతన సృష్టి క్రీస్తు నందు ఉన్న మనం యేసుక్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కరు కూడా వారు నూతన సృష్టి. ఎందుకు వారు నూతన సృష్టి అంటే ఎప్పుడైతే సువార్త విని వాక్యం అంగీకరించినటువంటి పాపాలు ఒప్పుకొని మారు మనసు ఉంది, పశ్చాత్తాపంతో మారు మనసు ఉంది, యేసుక్రీస్తును అంగీకరించిన యేసురితం ద్వారా కడగబడిన వారు రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా నూతన సృష్టి. ఎందుకు నూతన సృష్టి అంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి ఆత్మలో వచ్చి ఇప్పుడు నివాసం చేస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు పర్మనెంట్గా నివాసం చేస్తున్నాడు. పాత నిబంధన భక్తుల్లో మనం చూస్తున్నట్టే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు వెళ్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు వెళ్తాడు పని అయిపోయిన తర్వాత. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక పర్పస్ కొరకు దేవుడు పంపిస్తాడు, ఆ ఉద్దేశం అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వెళ్తాడు అని పాత నిబంధనలో మనం చూసుకోవచ్చు. కానీ నూతన నిబంధనలో మనలో యేసు క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన యేసు క్రీస్తు రక్తం ద్వారా కొనబడిన మనలో పరిశుద్ధాత్మ దేవుడు నిత్య అంటే పర్మనెంట్గా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అంటే యేసు క్రీస్తు రాకడలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎత్తపడడానికి సహాయపడుతుంది అని రాయబడింది. అంటే యేసు క్రీస్తు ఒక విమోచకుడైన యేసు క్రీస్తు రాకడ దాకా ఆ పరిశుద్ధాత్మతో దేవుడు మనల్ని ముద్ర చేశాడు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇద్దరు ఇట్లు సంధియొచ్చు, ఇద్దరిని తనందు ఒక నూతన పురుషునిగా దేవుడు సృష్టించాడు. సృష్టించి తన సిలువ వలన ఆ దేశమును సంహరించి సిలువ మరణం వలన దేశమును సంహరించాడు, తీసివేశాడు. అన్ని భేదాలు కూడా సిలువ మరణం వలన దేవుడు తీసివేశాడు. అది భాష అంటే ఎక్కడికాల భాష అలాంటి తేడా కావచ్చు, కళ తేడా కావచ్చు, ఎక్కువ డబ్బు ఉన్నాయి ఎక్కువ తక్కువ ఉన్నా ఆ ఒక తేడా కావచ్చు, కూడా జ్ఞానం ఉంది జ్ఞానం లేదు ఆ ఒక తేడా కావచ్చు. కాబట్టి అన్ని విధమైన తేడలు అన్ని విధమైన భేదాలు సిలువ మరణం వలన దేవుడు తీసివేశాడు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తును అంగీకరించిన మీ మనసులో నా మనసులో కాక ఎలాంటి భేదాలు మనసు లోపల పెట్టడానికి యేసు తమలో మీరు లేదు, అదంతా కూడా సిలువ మరణం వలన దేవుడు తీసివేశాడు. అలాగే అది ఇంకా మరలా మనం ఆలోచించుకోవడానికి లేకపోతే మాట్లాడడానికి మనకు దేవుడు అనుమతించడం లేదు, దేవుని చిత్తం కాదు. కాబట్టి సిలువ మరణం వలన ఆ దేశాలంతా కూడా భేదాలంతా కూడా ప్రభు తీసివేసి దాని ద్వారా ఈ వీరిద్దరిని ఏక శరీరము చేశాడు. ఒక శరీరం అంటే సంఘం, వీరిద్దరిని ఏక శరీరం అంటే సంఘం. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క శిరస్సు, యేసుక్రీస్తు సంఘానికి శిరస్సు, యేసుక్రీస్తు యొక్క శరీరం అంటే సంఘం అనమాట. కాబట్టి ఏక శరీరంగా చేసామంటే హల్లెలూయా, మళ్ళీ దేవుడు సంఘంగా మార్చాడు అంటే తన శరీరంగా దేవుడు పెట్టాడు అనమాట. కాబట్టి రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు యొక్క శరీరం అవయవాలు అనమాట. శరీరం నన్ను అవయవాలు, మనం ఒక్కొక్కరు అవయవాలు. అలాగే పరిశుద్ధాత్మ వలన ఏక శరీరంగా దేవుడు నిలబెట్టాడు, దానికి స్తోత్రం తెలుసు. కాబట్టి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేసాడు కనుక ఆయనే మనకు సమాధానకారి కూడా ఉన్నాడు. కాబట్టి దేవునితో యేసుక్రీస్తు రక్తం యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవునితో మన దేవుడు మనల్ని సమాధానపరచాడు. అదే మాత్రం కాకుండా మనుషులతో కూడా దేవుడు మనకు ఒక సమాధాన సహవాస దేవుడు మనకి రేచాడు. అందువరకు ఎఫెసులు 4:1 రాయబడింది, సమాధానం బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత మనం కాపాడుకోవాలి అని దానికి శ్రద్ధ కలిగి ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు యొక్క మరణం వలన అంటే ఐక్యత దేవుడు తెచ్చుకొని వచ్చాడు. అది మాత్రమే కాకుండా ఆ యేసుక్రీస్తు 3 రోజు సమాధిలో తిరిగిలేచి పరిశుద్ధాత్మ వలన 4 మీద వచ్చాడు. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఏకగా ఉన్న అలాగే మనం కూడా దేవుని పిల్లలు, దేవుని యొక్క పిల్లలు అందరూ కూడా ఐక్యతతో ఉండాలి అని కోరుతుంది. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభు ప్రార్థన చేస్తున్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 20 నుండి మరియు నీవు నన్ను పంపిత్తివని లోకము నమ్మినట్లు తండ్రి నాయందు
నీవును నీయందు నేనును నల్లవన. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే తండ్రి తండ్రి మరి కుమారుడు ఏకంగా ఉన్న తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడు ఏకంగా ఉన్నట్టు తండ్రి నాయందు నీవును నీయందు నేనును నల్లవన అలావన నల్లవన వారును వారును అంటే యేసుక్రీస్తు ఒక పిల్లలం అనమాట శిష్యులం లేకపోతే యేసుక్రీస్తు ఒక పిల్లలం. కాబట్టి తండ్రి నాయందు నీవును నీయందు నేను ఉన్నలాగున వారును అంటే దేవుని పిల్లలు అంటే మనం అనమాట మన యందు మనం అంటే దేవుల్లో తండ్రి కుమార దేవుల్లో మన యందు ఏకమై ఉండవలేనని ఏకమై ఉండవలేనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుట లేదు కానీ వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారు అందరూ ఏకమై ఉండవలేనని వారి కొరకు ప్రార్థిస్తున్నా. కాబట్టి యేసుక్రీస్తును నమ్మిన వారు అంటే దేవుని పిల్లలు ఏకగుండాలి. అది మాత్రం కాకుండా మన ఒక్క సువార్త వలన ఇంకా నమ్ముతున్న రక్షణలోని వస్తున్న వారు కూడా ఏకగుండాలి అని ప్రభు ప్రార్థన చేశారు. కాబట్టి ఆ ప్రభు ఒక ప్రార్థన అది గొప్పది హల్లెలూయా. అది యేసుక్రీస్తులో అంటే దేవుని యొక్క ప్రార్థన తప్పకుండా ఫలిస్తుంది హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు అలాగే ప్రార్థన చేశారు కాబట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. కాబట్టి నేను ప్రార్థించడలేదు వారి వాక్యం వలన నా యందు విశ్వాసించు వారందరూ ఏకమై ఉండవలేదు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క కోరిక తండ్రి యొక్క కోరిక మన ఏకంగా ఉండాలి. మన కొరకు ప్రాణం పెట్టిన మన కొరకు అంటే తెలియలేచి తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్న గొప్ప ప్రధాన యాచకుడైన యేసుక్రీస్తు యొక్క కోరిక దేవుని కోరిక ఏంటంటే మనం అందరం ఏకంగా ఉండాలి అని ప్రభు చెప్తుంది దేవునికి స్తోత్రం. కాబట్టి వారి వాక్యం వలన ఎందు విశ్వాసం నుంచి వారు అందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థించున్నారు. కాబట్టి మనమందరం దేవుని పుడులు యేసుక్రీస్తు అందువల్ల కడగబడి కృష్ణ పొందిన మనం అందరం ఏకంగా ఉండాలి అని ప్రభు మన అందరి కొరకు గొప్ప ప్రార్థన చేశారు దేవునికి స్తోత్రం. కాబట్టి ఇరవై మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలేనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చుతని. కాబట్టి తండ్రి కుమారుడు ఎంత దగ్గర క్లోజ్ ఉన్నారో అలాగే దేవుని పిల్లలుగా మనం కూడా ఆ క్రీస్తులో క్రీస్తు మనలో ఉన్నాము క్రీస్తులో మనం ఉన్నాము. కాబట్టి మనం ఏకమై ఉండడానికి కొరకు దేవుడు తన మహిమ దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుకుంటే ఏది దేవుని యొక్క మహిమ లేని అంటే దేవుని యొక్క మహిమ అంటే దేవుని యొక్క సన్నిధి అంటే తన ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించు లేని పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క మహిమ మనలోనికి వచ్చింది మన ఆత్మలో దేవుని యొక్క మహిమ ఉంది. 2 కొరింథీయులు 3:17 వాక్యంలో రాయబడింది మన ప్రతిరోజు మహిమ నుండి ఇంకా మహిమలోనికి ఇంకరిస్తావాలని దేవుడు కోరుతుంది. ప్రతిరోజు హల్లెలూయా ప్రతిరోజు ప్రార్థన ప్రతిరోజు వాక్యం ప్రతిరోజు ప్రతిరోజు దేవునితో సంబంధంలో ఆ దేవుని యొక్క మహిమ ప్రతిరోజు యేసునామలో మనం అందరిలో ఇంగ్రహిస్తూ ఉన్నాక పరిశుద్ధ మనలో ప్రతిరోజు యేసునామలో ఇంగ్రహిస్తూ ఉన్నాక దేవుని యొక్క సంతోషం దేవుని యొక్క సమాధానం దేవుని యొక్క ఐక్యత దేవుని యొక్క ప్రేమ యేసునామలో క్షమించుకున్నారు నా చిన్న యేసునామలో మన అందరిలో ప్రతిరోజు ఇంగ్రహిస్తూ ఉన్నాక అదే ప్రవచిస్తాం. కాబట్టి ప్రతిరోజు ఇంగ్రహిస్తూ అవుతున్నాం ఒక అనుభవం ఉంది ప్రతిరోజు ఆ మహిమలో ఎదుగుతున్నాం ఒక అనుభవం ఉంది. కాబట్టి అలాంటి ఉన్న ఒక అనుభవం ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ యేసుక్రీస్తు గొప్ప నామములో అది అనుగ్రహించిన గాక. కాబట్టి నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చిదని ఇప్పుడు యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుడు ఇచ్చిన సే మహిమ సే పరిశుద్ధాత్మ దేవుని తండ్రి అయిన దేవుడు అంటే యేసుక్రీస్తు మనకు కూడా అనుగ్రహించునని మనం అర్థం చేసుకోవాలి లేదు. కాబట్టి యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుడు ఇచ్చిన మహిమ అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరిశుద్ధాత్మ సన్నిధి దేవుడి సన్నిధి మనకు కూడా ఉన్నది. కాబట్టి మనకు ఐక్యతతో బ్రతకడం సాధ్యం హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నది కాబట్టి ఆ దేవుని యొక్క మహిమ మనలో ఉన్నది కాబట్టి ఆ ప్రభు యొక్క ప్రార్థన మనకు తోడు ఉన్నది కాబట్టి సాధ్యం ఐక్యతతో ముందుకు కొనసాగించుకోవడం యేసుక్రీస్తునామములో సాధ్యమని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనము ఏకమై ఉన్నగాకున వారును ఏకమై ఉండవలేనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చాను. కాబట్టి దేవుడు తన మహిమ దేని కొరకు ఇచ్చాడు అంటే ఈ భాగంలో మనం చూసినట్లయితే స్పష్టంగా మనకు అర్థమవుతుంది
ఐక్యతను ఉండడానికి కొరకు పరిశుద్ధ ఆత్మ తన ఆత్మను దేవుడు అనుగ్రహించు. అంటే తన ఆత్మ మనకు ఉన్నప్పుడు ఏమో ఆత్మ మనలో ఉంటే ఆత్మతో మనం నింపబడుతున్న కొరది ఆ దేవుని యొక్క ఆరాధన, దేవుని యొక్క స్వరం, దేవుని యొక్క మనస్తత్వం మనకు అర్థమవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరికి ఏక మనసు, ఏక మనసు లేకపోతే ఏక ఆలోచన వరకు దొరుకుతుంది. అంటే దేవుని చిత్తం వారికి అర్థమవుతుంది. అలాగ వారు ఐక్యతలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. హల్లెలూయా, అది సాధ్యమని మనకు అర్థం చేస్తుంది. కాబట్టి అందరూ ఆ దేవుని యొక్క మహిమ పొందడం మాత్రం కాదు, దానిలో ఇంగ్రీసవని అంటే అభిషేకంలో ఇంగ్రీసం దేవుని సన్నది ఎక్కువ అనుభవించినప్పుడు, ఎక్కువ దేవుని యొక్క ప్రసెన్స్ మన ప్రాణం శరీరం అంతా నివ్వబడినప్పుడు ఐక్యతలో యేసుదమ్ములు మనం తప్పకుండా కొనసాగి అనేక దురాత్మలు దగ్గర కూడా రావడానికి వీల్లేదు. ఎప్పుడైతే దేవుని యొక్క మహిమతో మనం నింపబడలేదు అంటే దేవుని యొక్క సన్నిధి పరిశుద్ధాత్మ దేవునితో ఆ పరిశుద్ధాత్మ సన్నిధితో మన ప్రాణం శరీరం నింపబడలేదు అంటే మనకు దగ్గర గారు నెగిటివ్ ఆలోచన, అవిశ్వాసం, లెక్కల గారు అనుమానం, లెక్కల గారు వేరే విధమైన ఆలోచన వస్తాయి. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధి, దేవుని జీవంతో, దేవుని మహిమతో మనం నింపబడినప్పుడు దేవుని ఆలోచన మనకు వస్తాయి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన, ఐక్యత, ప్రేమ, సంతోషం, సమాధానం, క్షమించే దేవుని యొక్క ఆలోచన మనకు వస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి 23 వారి యందు నేను, కాబట్టి వారి యందు అంటే యేసుక్రీస్తును నమ్మిన మనలోనే వారి యందు నేను, ఇప్పుడు నేను నా యందు నీవును ఉండవలన వారు సంపూర్ణులు చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపిత్తివని. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నట్టే వారి యందు నేనును అంటే యేసుక్రీస్తు ప్రభు పిల్లల్లో నేనును అంటే ఆ యేసుక్రీస్తు ఉన్నాడు అనమాట. పరిశుద్ధాత్మ ఉన్న దేవుడు ఉన్న నేనును నా యందు నీవును అంటే క్రీస్తులో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. వారి యందు నేనును నా యందు నీవును ఉండుంటవలను కాబట్టి అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నా కాబట్టి, యేసుక్రీస్తు దేవుడు పరిశుద్ధాత్మ ఉన్న మీలో ఉన్నా కాబట్టి, తండ్రి దేవుడు యేసుక్రీస్తులో ఉన్నా కాబట్టి మనకు ఐక్యతత్వ భూమిలో బ్రతకడం సాధ్యం. హల్లెలూయా. కాబట్టి ఒకటే అర్థం చేసుకోవాలి, నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, రక్షణ పొందిన నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కాబట్టి మహిమలు మనం ప్రతిరోజు ఇంక్రీస్ చెల్లుతున్న కొలది, చెందున్న కొలది మన ఐక్యతలు కూడా తగ్గిపోలేదు. అలాగే మనం అనుకున్నారేమో ఈ రోజు ఐక్యం దగ్గర అయిపోయే మాట, కానీ అందువరకు మనం ప్రార్థనలు గడపాలి, ఎడతేయకుండా ప్రార్థన చేయాలి, ఎడతేయకుండా పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఆత్మ మనిషి బలపరచబడుతున్న కొలది ఐక్యత కూడా ఇంక్రీస్ అవుతాయని మనం అర్థం చేసుకోవాలి. ఆత్మ మనిషి మనం ఇంక్రీస్ అవుతున్న కొలది, ఆత్మ మనిషి బలపరచబడుతున్న కొరది ఐక్యతలో కూడా ఇంకా అందుకొరకు ప్రార్థన కండరుసుగా జరుగుతున్న ప్రతి సంఘంలో కూడా పరిశుద్ధాత్మ సహాయపడిన ఐక్యత అక్కడ ఉంది. అంటే అనైక్యత తీసుకొని రావడానికి దయ్యాలు ప్రయత్నం చేసినా కానీ అదంతా కూడా పరిశుద్ధాత్మైన దేవుని వాక్య సత్యమైన వాక్య ప్రదేశమైన యేసుక్రీస్తు రక్తం, యేసునామములు అదంతా కూడా లయమైపోతాయి. లేదు కాబట్టి ప్రార్థన అంటే దేవునితో ఉన్న సహవాసం ఇంక్రీస్ చేయాలి. మహిమలో మనం ప్రతిరోజు ఇంక్రీస్ అవునాక కాబట్టి దేవుడు మనలో ఉన్న కాబట్టి పరిశుద్ధాత్మ వలన యేసయ్య మనలో ఉన్న కాబట్టి ఉండటం వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు ఏకం అయిపోయింది, ఏకము ఉన్నందున నీవు నన్ను పంపిత్తివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించివనియు, లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి మించవని. కాబట్టి తండ్రి దేవుడు యేసుక్రీస్తును ప్రేమించినట్లు యేసుక్రీస్తు కూడా మనల్ని ప్రేమించాడు అని లోకం తెలుసుకోవాలి. లోకం తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమ అని రాయబడింది. కాబట్టి లోకం తెలుసుకోవాలి. హల్లెలూయా. లోకం తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దేవునికి ఇచ్చిన మహిమ ఆ పరిశుద్ధాత్మ మనకు కూడా దేవుడు అనుగ్రహించు, యేసయ్య మనకు కూడా అనుగ్రహించు. హల్లెలూయా. కాబట్టి లోకం తెలుసుకోవాలి వీళ్ళు యేసయ్య పిల్లలు, వాళ్ళు దేవుని పిల్లలు. హల్లెలూయా. అలాగే మన ఒక ఐక్యత, మన ఒక ప్రేమ వారు చూసినప్పుడు, వారు విన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. హల్లెలూయా. కాబట్టి 24 తండ్రి నేను ఎక్కడ ఉంటునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవాలని నేను కోరుచున్నాను. కాబట్టి యేసుక్రీస్తు చెప్తున్నాడు, తండ్రి మీరు నాకు ఇచ్చిన వారందరూ
నేను ఎక్కడ ఉన్నా అక్కడ వారు ఉండాలి. హల్లెలూయా. తండ్రి నేను ఎక్కడ ఉండునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు ఉండాలి, నాతో కూడా ఉండవాలి నేను కోరుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ఒక శిష్యులారా, యేసుక్రీస్తుని అంగీకరించిన ప్రియ కృష్ణ దేవుని పిల్లగారా, మనమందరం మన తండ్రి మనం యేసయ్య కోరుతుంది, మనమందరం తనతో పాటు ఉండాలి. హల్లెలూయా. నాతో కూడా ఉండవాలని చెప్తుంది. అది మాత్రం కాకుండా నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవాలి నేను కోరుచున్నాను. దేవుడు మహిమ అంటే యేసుక్రీస్తు మనకు తన మహిమ దేవుడు అనుగ్రహించు పరిశుద్ధాత్మ సన్నిధి పరిశుద్ధాత్మ మహిమ అనుగ్రహించు. కాబట్టి ఆ మహిమ మనం చూడాలి అంటే మనం అనుభవించుకోవాలని యేసుక్రీస్తు కోరుతుంది. అంటే దానికి అర్థం మనం అభిషేకం అలంకరించవాలి. మన మహిమ మన ఆత్మలో ఉంది, అది మన ప్రాణంలోనికి రావాలి, అది మన శరీరంలోనికి లోకంలోనికి అంటే దేవుని శక్తి దేవుని సన్నిధిగా దేవుని విడుదలగా బయటకు రిలీజ్ అవ్వాలన్నాక అలాగే అది ప్రభు కోరుతుంది. కాబట్టి నా మహిమను వారు చూడవల్లని నేను కోరుచున్నాను. అది మాత్రం కాకుండా జగత్పునాది వేయబడకు మునుపే నీవు నన్ను ప్రేమించదివి. జగత్పునాది వేయబడకు ముందే నీవు నన్ను ప్రేమించదివి. నీది సులువుబడకు తండ్రి లోకమును నిన్ను ఎరుగనలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపిద్దవని వీరు ఎరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి అందు ఉండినట్లు నేను వారి అందు ఉండినట్లును వారికి నీ నామమును తెలియజేసేది ఇంకను తెలియజేసేదని చెప్పింది. కాబట్టి యేసుక్రీస్తు తండ్రిన దేవుడు యేసుక్రీస్తుని ప్రేమించినట్టు యేసుక్రీస్తు కూడా మనల్ని ప్రేమించాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దేవుడు ఆ మహిమ తన మహిమ మనకు దేవుడు అనుగ్రహించుకుని మనం అందరి ఐక్యతతో ఉండడానికి వరకు దేవుడు తన పరిశుద్ధ ఆత్మ అంటే తన ఆత్మ దేవుడు మనకు అనుగ్రహించుకునని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలో ఉన్నారు కాబట్టి మనం ఐక్యతతో భూమిని బ్రతకడం సాధ్యం. హల్లెలూయా. సాధ్యం. కాబట్టి ఎఫెసీయుల 4:3 మనం చూసాము. ఇంకా 4 శరీరం ఒకటే, ఆత్మీ ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు వర్షమే ఒకటి నిరస్నేహంతుడకు పిలువబడగలి. కాబట్టి దేవునికి స్తోత్రం. ఈ కాబట్టి మనం ఐక్యతతో ఉండటమే ప్రోచితమని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఈ వాక్యం ద్వారా దేవుడు అందరినీ ఆశీర్వదించుకున్నాక ఇంకా ఇసే విషయం ఇంకా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కలిసి మనం ధ్యానిస్తాము. కాబట్టి ప్రభు అందరినీ ఆశీర్వదించుకున్నాక మనం ప్రార్థన చేస్తాం. దేవా మీరు ఇచ్చిన చక్కని దేవా సమయం బట్టి కొల్లాది స్తోత్రాలు. దేవా మీ పరిశుద్ధ గ్రంథం ధ్యానించుకోవడానికి దేవ మాకు ఇచ్చిన మధ్య సమయాన్ని బట్టి స్తోత్రం. దేవా ఈ వాక్యం పెట్టిన ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ దేవా కార్యం దేవ మీరు చేయము. వారు ఆత్మలో బలపరచు దేవ ఆత్మ కలిగించు ఐక్యతలో శ్రద్ధగా ఉన్నట్టు ఉన్న కృప దైజము అలాంటి అభిషేక దైజము అభిషేకంలో దేవ మీ శక్తిలో ప్రార్థనలు ఆరాధనలు వాక్యములు ప్రతిరోజు తగినట్టు దేవ ప్రతి ఒక్కరికి ఎస్ఏ మీరు సహాయం దయచమని ప్రార్థన చేస్తున్నాము. సాధారణ ఒక ప్రతి ఆలోచన లయమైపోయినాక అనేక హాస్పిటల్ ప్రభావాలు చేసినామని ప్రతి ఒక్కరి నుండి లయమైపోయినాకని ప్రార్థన చేస్తున్నాము. అండి మీరు మీ వాక్య ప్రదర్శనలో ప్రతి ఒక్కరిని ప్రతినట్టు సహాయం దేవా మీ గొప్ప పిలుపు తండ్రి తండ్రి ఏసీ నిరాకడలు మిమ్మల్ని అందరూ ఎత్తబడి ఉంటుంది దేవా సహాయం నూతన దర్శనమైన నిత్యం నిత్యం మేమందరం ఉండడానికి దేవా మీరు మిమ్మల్ని పిలిచారు కాబట్టి ఆ గురి పెట్టుకొని మేమందరం దేవా క్షమించుకొని దేవా సంపూర్ణ వినయమంతో సాత్వికంతో దేవా ఆత్మబలంతో దేవా ఆత్మ కలిగిన ఐక్యతలో ఐక్యత కాపాడుకొని సమాధాన బృందంలో ఈ భూమి మీద ప్రతి కృప మాకందరికీ దేవా మీరు ఉద్దేశమని ప్రార్థనిస్తున్నాం. ప్రభు మీ ప్రార్థన మాకు తోడున్నటువంటి ఏ సన్నది మీ మహిమ వారు ఉంచినట్టు ఉంటున్నారు దేవా మేమందరం యేసునామలో ప్రతిరోజు మహిమ నుండి ఇంకా మహిమలోనికి యేసునామలో ఏదైనా కానీ ప్రార్థనిస్తున్నాం. దేవా అలాంటి ఉన్న గొప్పగారి ప్రభు మీరు చేస్తున్నట్టు ఉందన్నారు. అలాగే లోకంలో ఉన్న వారు తండ్రి మీరు దేవుని పిల్లలని గుర్తించినట్టు అలాంటి గొప్ప ఐక్యత యేసునామలో ప్రతి ఒక్కరిలో ఇంగరిస్తామన్నా కానీ ప్రార్థనిస్తున్నాం. ప్రతి వేదాలు అనేక్యత హాస్పిటల్ ప్రభు సంపూర్ణంగా లేమైపోయినాం. పరిశుద్ధాత్మ ఐక్యత దేవుని యేసుక్రీస్తు రక్తం యేసుక్రీస్తు నామంలో ఉన్న యేసుక్రీస్తు వాక్యంలో ఉన్న ప్రతి దేవ ఐక్యత యేసునామలో ప్రతి ఒక్కరు నింపబడినా కానీ ప్రార్థనిస్తున్నాము. యేసునామలో ఏదైనా కానీ ప్రార్థనిస్తున్నాము. దేవ అలాంటి ఉన్న గొప్పగారి ప్రభు మీరు చేస్తున్నట్టు ఉందన్నారు. అలాగే లోకంలో ఉన్న వారి తండ్రి మీరు దేవుని పిల్లలని గుర్తించినట్టు అలాంటి గొప్ప ఐక్యత యేసునామలో ప్రతి ఒక్కరు ఇంగరిస్తామన్నా కానీ ప్రార్థనిస్తున్నాము. ప్రతి వేదాలు అనేక హాస్పిటల్ ప్రభు సంపూర్ణంగా లేమైపోయినాం.
పరిశుద్ధాత్మ ఐక్యత దేవుని యేసుక్రీస్తు రక్తం యేసుక్రీస్తు నామములో ఉన్న యేసుక్రీస్తు వాక్యములో ఉన్న ప్రతి దేవ ఐక్యత యేసు నామములో ప్రతి ఒక్కరిలో నింపబడినాకని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మా ప్రార్థన మీరు ఆలోచించుకుంటూ ఉంటున్నారు. మహిమార్థం మీకు అభిస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామములు ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.